ప్రభు యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందుకొని సమాధానంగా జీవిస్తున్న మీ అందరికీ షలోమ్, శుభోదయం. ఆధ్యాత్మిక జీవితంలో అనేక మార్లు దేవుడు మనల్ని బలపరిచాడు. బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడు, ధైర్యము చెడినప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరిచాడు. అలా బలపరిచిన, ధైర్యపరిచిన దేవుడు ఈరోజు మనకు ఒక బాధ్యతను అనుగ్రహిస్తున్నాడు. ఏమిటి ఆ బాధ్యత? ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులను బలపరచండి. మొదటి దశలోనిక 5:14 అనేక మార్లు దేవుడు మనల్ని ధైర్యపరిచాడు, బలపరిచాడు. అలా ధైర్యపరచబడిన, బలపరచబడిన మనకు ఒక బాధ్యతనిస్తూ ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, ఆదరణ లేక అల్లాడిపోతున్న వారిని ఆదరించండి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయండి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు, కానీ సౌలుకు అది ఇష్టం లేదు. సౌలేమో దావీదును చంపేస్తే తన సింహాసనాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి పలుమార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అది గ్రహించిన దావీదు బహుగా కృంగిపోయాడు, నీరుగారిపోయాడు, నిస్పృహకు లోనయ్యాడు. అది చూసినటువంటి యోనాతాను, ఓ అద్భుతమైన స్నేహితుడు, వచ్చి దావీదును బలపరిచాడు. ఏమని తెలుసా? నా తండ్రి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నా తండ్రి నిన్ను చంపలేడు. కారణం ఏంటంటే నీకు యెహోవా తోడై ఉన్నాడు. అంతేకాదు, ఈ రాజ్యానికి నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఎంత అద్భుతమైన ఆత్మీయుడు! మరొక ఆత్మీయుడు బలహీనంగా ఉన్నప్పుడు, ధైర్యం చెడినప్పుడు వెళ్ళి ఓ ఆత్మీయునిగా, స్నేహితునిగా, అలాగే కుటుంబ సభ్యునిగా యోనాతాను వెళ్ళి దావీదును బలపరిచాడు, ఆదరించాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని చేతబట్టి అతన్ని పురికొల్పాడు. ఈరోజు మన చుట్టూ చాలామంది ధైర్యం లేకుండా దిగులుతో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, నిస్సహాయస్థితిలో ఉన్నారు, ఆదరణ కోల్పోయి నిట్టూర్పుల్లో ఉన్నారు. అటువంటి వారిని బలపరచాల్సిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ జీవిత యాత్రలో ఎవరిని బలపరచగలరో వారిని బలపరచండి, ఎవరిని ప్రోత్సహించగలరో వారిని ప్రోత్సహించండి, ఎవరికి ఒక మంచి మాట చెప్పి వారిని ఆదరించగలరో వారిని ఆదరించండి, ఎవరికి సహాయం చేయగలరో సహాయం చేయండి, ఎవరికి క్రీస్తు ప్రేమను చూపించగలరో వారి క్రీస్తు ప్రేమను చూపించండి. కారణం తెలుసా? ఈ భూమి మీదకు మనం ఒకే ఒక్కసారి వచ్చాం, మరలా ఈ భూమి మీదకు మనం వచ్చేటటువంటి అవకాశము లేనే లేదు. ఒక మంచి పని ఏదైనా చేయదలిచినా, ఒక మంచి మాట ఎవరికైనా చెప్పగలిగినా, ఎవరికైనా మాట సహాయం చేయగలిగినా, ఎవరినైనా ఆదరించగలిగినా, అది కేవలం ఇప్పుడే మనకు ఆ అవకాశం. మరలా ఈ భూమి మీదకు మనం రాము, రాలేము. ఈ లోకయాత్ర ముగించే ముందు క్రీస్తును కలిగి ఉన్న మనము క్రీస్తు వలె జీవిస్తూ, క్రీస్తు ప్రేమను పంచుతూ, క్రీస్తు వలె ఎవరైతే దిగులతో, బాధతో ధైర్యం చెడి ఉన్నారో వారిని క్రీస్తు వలె ఆదరిద్దాం, బలపరుద్దాం, సేదతీరుద్దాం, సహాయపడదాం. అట్టి కృప కనికరము దేవుడు మనకు అనుగ్రహించులాగిన కలిసి మీతో పాటు ప్రార్థన చేయాలి ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎన్నోసార్లు మమ్మల్ని ధైర్యపరిచావు, బలపరిచావు, ఆదరించావు. కారణము నీవు మాకు తోడుగా ఉన్నావు, నీవు మాకు దేవుడువై ఉన్నావు. కానీ లోకంలో చాలామంది నువ్వెవరో తెలియక, నీ ప్రేమ తెలియక, వారు కలిగి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరక్క అల్లాడిపోతున్నారు. అటువంటి వారికి నిన్ను పరిచయం చేస్తూ, నీ ప్రేమను పంచిపెడుతూ, ఆదరిస్తూ, ఆదరించే వాక్యాల ద్వారా వారిని ప్రభువా నీ చెంతకు చేర్చే కృప మాకు దయచేయండి. మేము ఈరోజు క్షమించబడ్డాం, క్షమాపణ అనుగ్రహించే దేవుడు ఉన్నాడని వారితో పంచుకునే కృప దయచేయమని, నీ ప్రేమను పంచే అద్భుతమైన ఆత్మీయత ఈ దినమంతా, మేము జీవించిన కాలమంతా మాకు అనుగ్రహించమని, అలాగే మా కుటుంబంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవిస్తూ, మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి మాట్లాడుతూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వమని, మా మాటల్లో దయను, దాక్షిణ్యమును అనుగ్రహించమని, కృపాసహితముగా మాట్లాడే భాగ్యం దయచేయమని, మా మాటల ద్వారా అనేక మంది ఆదరించబడలాగున సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ప్రార్థన చేసినట్టుగా ఈ దినమంతా కృపాసహితమైన మాట తీరు కలిగి అనేక గాయపడిన హృదయాలను ఓదార్చే, సేదతీర్చే అద్భుతమైన ఆత్మీయులుగా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.